హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్ వన్డే ప్రపంచకప్లో భారత్కు శుభారంభం దక్కింది క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని మరీ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది టీమిండియా గెలవడంలో విరాట్ కోహ్లీ ఎనభై ఐదు పరుగులు చేసి కేఎల్ రాహుల్ తొంభై ఏడు పరుగులు చేసి నాటౌట్గా కీలక పాత్ర పోషించారు చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చిన కేఎల్ రాహుల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది మరో మూడు పరుగులు చేసి ఉంటే సెంచరీ చేసే అవకాశం ఉండేది అయితే సెంచరీ మిస్ అయినందుకు నాకు బాధేం లేదని జట్టు విజయమే ముఖ్యమని కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించారు రెండు పరుగులకే కీలకమైన మూడు వికెట్లు పడినప్పుడు క్రీజులోకి వచ్చా అయితే మరీ ఎక్కువగా కంగారు పడిపోలేదు విరాట్ కోహ్లీతో వికెట్ గురించి ఎక్కువగా చర్చించలేదు కానీ దాని గురించి మాట్లాడుకున్నాం అప్పుడు కోహ్లీ ఒకటే మాట చెప్పాడు పిచ్ చాలా క్లిష్టంగా ఉంది టెస్ట్ మ్యాచ్ ఆడినట్లు కాసేపు ఆడాలని సూచించారు ఆరంభంలో కొత్త బంతి వేసిన పేసర్లకు సహకరించింది ఆ తర్వాత స్పిన్నర్లకు హెల్ప్గానే ఉంది అయితే చివరి పదిహేను నుంచి ఇరవై ఓవర్లప్పుడు మాత్రం తేమ ప్రభావంతో బ్యాటింగ్కు అనుకూలంగా మారింది బౌలర్లకు బంతిపై పట్టు దొరకలేదు అయితే చెన్నై పిచ్పై బ్యాటింగ్ చేయడం సులభమేమీ కాదు ఇది చాలా మంచి క్రికెట్ వికెట్ బ్యాటర్లు బౌలర్లు సహనానికి పరీక్ష పెట్టింది చివరిగా సిక్స్ను అద్భుతంగా కొట్టా అయితే సెంచరీ చేయడానికి ఎన్ని పరుగులు అవసరం ఎలా చేయాలి అనే దాని అవగాహన ఉంది అప్పటికి భారత్ విజయానికి ఐదు అవసరం వరుసగా ఫోర్ సిక్స్ కొడితే సెంచరీ అవుతుంది కానీ బంతి నేరుగా స్టాండ్స్ లో పడింది శతకం మిస్ అయినందుకు నాకేం బాధలేదు జట్టు విజయం సాధించింది అదే ముఖ్యం అని కేఎల్ రాహుల్ అన్నారు ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు ఆరు వికెట్లు తీయగా ఆస్ట్రేలియా స్పిన్నర్లు వికెట్ లేకుండా పదహారు ఓవర్లలో ఎనభై ఆరు పరుగులు సమర్పించారు వరల్డ్ కప్లో ఆసిస్పై మూడు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్గా రవీంద్ర జడేజా నిలిచాడు ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసి ఇరవై ఎనిమిది పరుగులతో మంచి రికార్డును నమోదు చేశాడు అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మణిందర్ సింగ్ మూడు వికెట్లతో ముప్పై నాలుగు